హలో ఆల్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఇంకా నేను ఈరోజు ఎందుకు వచ్చినా అంటే, యాక్చువల్ దీని మీద సిరీస్ చేయొచ్చు. ఇది నా లైఫ్లో, నా మా ఇంట్లో జరిగింది మాత్రమే నేను షేర్ చేస్తున్నా. ఏమన్నారంటే, అంటే సో కాల్డ్ ఒక పెద్ద మనిషి కాల్ చేసి, లేదు ఫాదర్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇద్దామన్నారు. ఓకే ఫైన్, వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది, అంత ఉంటుంది. ఆయన టార్చర్ నైట్ అంతా ఆయన సతాయిస్తూ ఉంటాడు, ఆ టార్చర్ ఎవరు అనుభవిస్తూ ఉంటారు. సో ఏం టెన్షన్ లేకుండా, ఏం లేకుండా మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేద్దాం. ఓకే ఫైన్, గుడ్, అందరి డిసిషన్ అది. నువ్వు కూడా బాగా టార్చర్ చేసి, నువ్వు కూడా బాగా ఇరిటేట్ చేసి, నువ్వు కూడా చాలా సతాయించినావు కదా మీ డాడ్ని. అప్పుడు మీ డాడ్ వీడిని తీసుకుపోయి హాస్టల్ వేస్తా, నాకు టెన్షన్ ఉండదు, టార్చర్ ఉండదు అని చెప్పి అన్నాడు అనితో? అనలేదు కదా. అండ్ ఇంకొక పెద్ద మనిషి, మనకెందుకు, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి దాంట్లో? వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటారు. అందరిలాగా నువ్వు నోరు మూసుకుని ఉండొచ్చు కదా. ఓకే, నేను నోరు మూసుకునే ఉంటా అందరిలానే, బట్ మీ మమ్మీ డాడీ నోరు మూసుకుని ఉండలేదే. నీ ప్రాబ్లం వచ్చినప్పుడు నీతో పాటే వాళ్ళు కూడా సఫర్ అయ్యారే, మరి నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? అండ్ ఇంకో సో కాల్డ్ పెద్ద మనిషి, వాళ్ళకి ఆస్తి ఇయ్యలేదు, ఎప్పుడు ఏం పట్టించుకోలేదు. ఆస్తి ఎందుకు భయ్? నిన్నైతే కన్నారు కదా, కానీ నిన్ను బయటికి భూమి మీదకి తీసుకొచ్చారు కదా, అందరితో పాటు ఇచ్చినట్టు నీకు కూడా ప్రాపర్టీస్ ఇచ్చారు కదా, దాని గురించి ఎందుకు ఆలోచించావు?